కట్టడాల కూల్చివేత. వైకాపా నేత కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంచెలకు చెందిన అక్రమ కట్టాలను అధికారులు సోమవారం కూల్చేశారు. వైకాపా అధికారులను ఉండగా కాకినాడలోని సంత చెరువు వద్ద దుర్గమ్మ గుడి ఈశాన్య భాగాన్ని ఆక్రమించి అనుమతులు లేకుండా దుకాణాలు నిర్మించారు. ఈ నెల 18న నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు అందించినా స్పందించలేదు. 5 ఏళ్ల వైకాపా పాలనలో మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు సాగించిన ఆక్రమణలు కబ్జాలకు ఇదొక ఉదాహరణ మాత్రం. మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ మున్సిపల్ స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అట్లాంటి వాటిపై దృష్టి సారించింది. నగరంలో మరిన్ని అక్రమ కట్టడాలను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు